హలో అండి అందరికీ నమస్తే ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించిన సౌగంధి అనే నవలలోని తొమ్మిదవ భాగానికి స్వాగతం ముందు భాగాలు కనుక ఎవరైనా వినకపోతే కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో లింక్స్ ఇస్తాను అవి విన్న తర్వాత ఇది వినండి అలాగే మన ఛానల్ని కనుక మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయగలరు అని ఆశిస్తున్నాను మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా నేను పరీక్ష తప్పడంతో వత్సలకి లోకు అయిపోయాను అవును అన్నాను ఆరోజు నేనే అన్నాను ఎవరినైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమని నేనేం మర్చిపోలేదు కానీ నేనన్న ఉద్దేశం ఏమిటి అతను సుఖంగా ఉండాలి కదా ఎవరినైనా పెళ్లి చేసుకొని భార్యగా ఇంటికి తెచ్చుకోమన్నాను కానీ ఇలా అడ్డమైన వాళ్ళకి ఇంటి బీరువా తాళం ఇమ్మన్నానా బాగా రోషం వచ్చేసింది అనుకోని అతని ఇష్టం వచ్చినట్టు అనుకోని నాకే నేనేం లక్ష్య పెట్టను ఇంతలో ఎవరో భుజాలు పట్టుకున్నారు సౌ ఏమిటిది వత్సల్ పిలుస్తున్నాడు ఏమైంది చేతులు విదిలించేసింది ఏడుపు ఇంకా వచ్చేసింది అతను బలవంతంగా తన వైపుకు తిప్పుకున్నాడు ఎందుకు ఇంత బాధపడుతున్నావు నన్ను వదులు అరిచింది హుష్ లక్ష్మి లేచిందంటే ఏమిటో గొడవ అనుకుంటుంది సౌగంధి ఏడుపు బలవంతంగా ఆపుకుంది అతన్ని విదిలించేసింది అతనికి అందకుండా పక్క మీద దూరంగా జరిగింది చూడు ఎంత ఆలోచించినా నాకు అర్థం కావటం లేదు నువ్వు ఎందుకో చాలా అనవసరంగా బాధపడుతున్నావు ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఇప్పటికీ లక్షసార్లు అడిగాను నీ మనసులో ఆ భయం ఏమిటో చెప్పు మరి సౌ ప్లీజ్ ఇప్పుడైనా చెప్పు నువ్వు ఎందుకో నాతో ఆనందంగా ఉండలేకపోతున్నావు ఏమిటి నీ భయం భయమా నాకేం భయం లేదు పోనీ ఏదైనా సందేహమా అవును అతను హఠాత్తుగా మంచం మీదకు ముందుకు జరిగి సౌగంధిని పట్టుకున్నాడు ఏమిటది చెప్పు చెప్పను చెప్పి తీరాలి ఈరోజు నిన్ను వదలను నేను చెప్పను చెప్పు అతని చేతులు ఆమె భుజాలని కదలకుండా బంధించాయి అతని ముఖం ఆవేశంగా ఉంది ఈ ముసుగులో గుద్దులాట వదిలే నీ సందేహం ఏమిటో చెప్పు చెప్పు నీకు నాకు పడదు అతను హతాశుడైనట్టు ఒక్క క్షణం ఆగాడు ఎందుకలా అనుకుంటున్నావు మన ఇద్దరి మధ్య పెద్ద అఘాతం ఉంది ఏమిటది నీకు చదువు లేదు నాకు చదువు ఉంది నువ్వు పల్లెటూరు గబ్బిలంలా ఈ ఊరు వదిలి వస్తే ఎందుకు పనికిరావు నేనేమో ఈ ఊరిలో ఉండలేను ఉండను మన ఇద్దరికీ కుదరదు అప్పుడు చెప్పానని ఇందాక నన్ను దెప్పవు చూడు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నువ్వు ఎవరినైనా చూసి పెళ్లి చేసుకో ఆ నాయకి అయితే మరీ బాగుంటుంది సౌగంధి చెంప చెల్లు మంది చెంప పట్టుకుని షాక్ తిన్న దానిలా చూస్తుంది దెబ్బ తగిలిన దానికంటే అతను తన మీద చేయి చేసుకున్నాడు రోషకషాయిత నేత్రాలు మెల్లగా విష్పులింగాలు వెదజల్లేటట్టు ఎర్రబడ్డాయి అతన్ని కొట్టటానికి మీద కలపడిపోయింది వత్సలాపాడు ఆమెది ఒక లాంటి వేగం అతను దాని నుంచి తప్పించుకోవటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది తన రెండు చేతులతో ఆమె చేతులని బంధించాలని చూశాడు కానీ చేతులు విడిపోగా అతని జుట్టు పట్టుకుంది కొట్టబోతూ ఉంటే ఎలాగో తప్పించుకున్నాడు అతనికి హఠాత్తుగా చిన్నప్పుడు ఆటల్లో కొట్టుకొని ఇద్దరు కలబడటం గుర్తుకు నన్ను కొడతావా నీకెంత ధైర్యం శివంగిలా అంటూ ఉండగానే సౌగంధికి ఏడుపు వచ్చేసింది అప్పటికీ అతను ఆమె తలని గుండెల మీద బిగించి కదలకుండా అదిమి పట్టుకున్నాడు సౌ సారీ అతని మాటలు ఆంతర్యపు లోతుల్లో నుంచి ఆవేదన ఎగజిమ్ముతున్నట్టుగా ఉన్నాయి హఠాత్తుగా ఆమెను హఠాత్తుగా అతను ఆమె ముఖాన్ని తన ముఖం దగ్గరికి పట్టుకున్నాడు సౌ నేను నిన్ను బాగానే అర్థం చేసుకున్నాను నువ్వే నువ్వే నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు ప్లీజ్ ప్లీజ్ అతని గొంతు గద్గతికంగా అయింది హఠాత్తుగా సౌగంధి ముఖం దగ్గరికి లాక్కొని కళ్ళ మీద నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ ఆవేశంగా అన్నాడు నిన్నిక ఎక్కడికి వెళ్ళనీయను ముహూర్తం లేదు ఏమీ లేదు గుళ్ళో అయినా సరే పెళ్లి చేసుకుందాం నేను సౌగంధి ఏదో అనుభవింది అతని పెదవులు ఆమె పెదవుల్ని మూసేశాయి ఇక మాట్లాడనీయలేదు కిటికీలో నుంచి వెన్నెల చూస్తూ ఉంటే ఆకాశంలో మొబ్బుతునుక ఒకటి అడ్డుపడి వెనక్కి లాగింది ఒక నెల రోజుల తర్వాత హైదరాబాద్లో షాప్ మళ్ళీ తెరిచారు ఈసారి క్షీరసాగరం గారు లక్ష్మి కూడా భాగస్వామిగా కలవటంతో సౌగంధికి షాప్ నిర్వహణ చాలా సులభంగా అయింది లక్ష్మికి ఏ పని అప్పచెప్పినా చాలా బాధ్యతతో నిర్వహిస్తుంది షాప్లోకి కావలసిన సామాను క్షీరసాగరం గారే తీసుకొస్తున్నారు దీంతో షాపు దినదినాభివృద్ధి చెందుతూ ఉన్న సౌగంధి చదువుకి ఆటంకం ఏమీ లేకుండా పోయింది ఆ రోజు సౌగంధి షాపులో కూర్చొని జమా ఖర్చులు చూస్తుంది పనికొర్రాడు సీను వచ్చి అమ్మా ఎవరో వచ్చారు అన్నాడు ఎవరు సౌగంధి పుస్తకాల్లో నుంచి తలెత్తేసరికే ఎదురుగా టేబుల్ అంచులకి చేతులు ఆనించి ఒక యువకుడు నిలబడి ఉన్నాడు సౌగంధి తలెత్తగాని అతను ఎక్స్క్యూజ్ మీ లక్ష్మి అని ఉన్నారెక్కడా అంటూ జేబులో నుంచి ఉత్తరం తీసి చూపించాడు అది లక్ష్మి చేతివ్రాత సందేహం లేదు కూర్చోండి కూర్చి చూపించింది సీను వెళ్ళి లక్ష్మి గారికి ఎవరో వచ్చారని చెప్పిరా అంది సీను పరిగెత్తుకుని వెళ్తూ ఉంటే అతను చిటికేసి పిలిచాడు ఇలారా అన్నాడు సీను దగ్గరికి రాగాని వినోద్ వచ్చాడని చెప్పు అన్నాడు సీను తల ఊపి పరిగెత్తాడు సౌగంధి వ్రాసుకోవటంలో లీనమైపోయింది వినోద్ షాప్ అంతా కలియ చూస్తున్నాడు ఎక్కడ చూసినా బట్టల పెట్టల దొంతరలే వేలు పెట్టే సందే లేదు అతను ఒక నిమిషం తలదించి తదేకంగా రాసుకుంటున్న సౌగంధిని చూశాడు ఇంతలో లక్ష్మి వచ్చింది అరే వినోద్ ఏమిటి ఎప్పుడొచ్చావు అంది లక్ష్మి గొంతులో సంతోషానికి ఆశ్చర్యపోయినట్టుగా సౌగంధి తలెత్తి చూసింది నేనొచ్చి వారమైంది లక్ష్మి పండ్లతో రావటానికి తీరికే లేకుండా పోయింది మమ్మీ రోజు సాధింపు ఈరోజు మాకు సెలవు అందుకని తప్పనిసరిగా వెతుక్కుంటూ వచ్చాను నువ్వెలా ఉన్నావు అతను లక్ష్మిని చూస్తూ బాగానే ఉన్నాను నీలో ఏదో మార్పు కనిపిస్తుంది అన్నాడు లక్ష్మి నవ్వేసింది అతనికి సౌగంధిని చూపిస్తూ ఒక చల్లటి నీడకొచ్చాను నేను నా ఫ్రెండ్ సౌగంధి సౌగంధి ఇతను వినోదని మాకు దూరపు బంధువు బంధుత్వం కంటే స్నేహమే ఎక్కువ ఆయన ఆయన అమ్మగారి దగ్గర సొంత తల్లిలా చూసేవాడు వినోద్ ఆయన ఇద్దరిని చూస్తే ఆ చనువు స్వతంత్రం చూసి సొంత అన్నదమ్ములే అనుకుంటారు సౌగంధి పుస్తకాలు వదిలి లేచి నమస్కరించింది వినోద్ కూడా ప్రతిగా నమస్కరిస్తూ సౌగంధి చాలా బ్యూటిఫుల్ వెరీ రేర్ నేమ్ అన్నాడు ఇది నిజం సుమా అన్నాడు అతని కళ్ళల్లో ప్రశంస స్పష్టంగా కనిపిస్తుంది కూర్చో వినోద్ మమ్మీ ఎలా ఉన్నారు అంది బాగానే ఉంది నన్ను సాధించటంలో మాత్రం శరమాములే లక్ష్మి నవ్వేసింది పాపం ఆవిడ సాధింపే కనిపిస్తుంది నువ్వు ఆవిడని ఏడిపించటం మాత్రం కనిపించదా అంది ఏం చేస్తాను లక్ష్మి జీవితం అంటే అంతే ఒకరి కోసం ఒకరు బ్రతకటం అంటూ ప్రారంభిస్తే మన కోసం అంటూ చివరికి ఏమి మిగలదు అంకుల్ని చూస్తావా అంది లక్ష్మి ఎవరు క్షీరసాగరం గారేనా ఆయనే ఇంకెవరున్నారు మరి ష్యూర్ తప్పక కలుస్తాను లేవబోయి ఆగిపోతూ లక్ష్మి ఆ మార్జాల సంపద ఇంకా అంటూ ఉండగానే అతని కాళ్ళ క్రింద నుంచి ఒక పిల్లి పరిగెత్తుకుని వెళ్ళి పరిగెత్తింది అతను కంగారుగా చూసేసరికి పిల్లి బయటకు పరిగెత్తింది లక్ష్మి పక్కున నవ్వింది లక్ష్మి వినోద్ క్షీరసాగరం గారి ఇంటి ఇంటివైపుకు వెళ్ళారు అరగంట తర్వాత తిరిగి వచ్చారు రేపు మా ఇంటికి లక్ష్మి వస్తుంది మీరు కూడా రండి వినోద్ సౌగంధిని ఆహ్వానించాడు అది లక్ష్మి చెప్పించిన విషయమేమని విషయమేనని తెలిసిపోయింది వినోద్ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు లక్ష్మి వినోద్ గురించి చెప్పింది మైత్రేయి ఆంటీకి ఇద్దరు కొడుకులు పెద్దతని జీవితం చాలా విషాదంగా ముగిసింది ఇష్టపడి జలంధర అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మైత్రేయి ఆంటీ వద్దని అంటే ఇష్టం లేకపోయినా పెళ్లి అయిపోయింది కాబట్టి రాజీ పడి కొడుకుని కోడలిని ఇంటికి తెచ్చుకుంది ఆవిడకి పెద్ద కొడుకు రామకృష్ణ అంటే ప్రాణం పెళ్ళైన కొద్ది రోజుల వరకు రామకృష్ణ జలంధర అన్యోన్యంగా బాగానే ఉన్నారు కానీ తర్వాత తర్వాత భార్యాభర్తలకి పడకుండా పోయింది అతను ఎప్పుడూ తాగిపడి ఉండేవాడు అత్తయ్య ఎంతో ప్రయత్నం చేసింది ఏం జరిగిందో తెలియలేదు చివరికి ఒకనాడు రాత్రి పడుకునున్నవాడు ఇంక లేవలేదు డాక్టర్లు రాత్రి స్లీపింగ్ పిల్స్ ఎక్కువ మోతాదులో వేసుకున్నాడని చెప్పారు అతనికి భార్యతో పోట్లాటలు కానీ పెద్దగా ఘర్షణ కానీ జరిగినట్టు ఏమీ లేవు అత్తయ్య కొడుకు ఎలాగూ పోయాడు జలంధర కడుపుతో ఉంది ప్రసవించే రోజులు జలంధరని వదల్లేదు జలంధర ప్రసవించింది మగపిల్లవాడు పుట్టాడు అత్తయ్య రామకృష్ణ మల్ల పుట్టాడని సంబరపడిపోయింది వాడిని క్షణం దించకుండా తనే అపురూపంగా పెంచి పెద్ద చేసింది ఇప్పుడు వాడికి నాలుగు సంవత్సరాలు ఆ ఇంట్లో సంపదకి ఏమీ లోటు లేదు అంతా బాగానే ఉంది కానీ రామకృష్ణ మరణం ఒక్కటే లోటు అత్తయ్య క్షణం కూడా అతని చావుని మరవలేదు రామకృష్ణ పేరిట ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది కాసేపు దాన ధర్మాలు అంటుంది మరి కాసేపు అతని పేరు మీద చదువుకునే విద్యార్థులకి స్కాలర్షిప్స్ అంటుంది సంతర్పణలు పేరు సంతర్పణలు అంటుంది డబ్బు ఖర్చు చేస్తూనే ఉంటుంది వినోద్ని పెళ్లి చేసుకోమని పోరు పెడుతుంది మా అమ్మ పిచ్చి చూసి ఏ అమ్మాయి ఇంట్లో ఉంటుంది అనేవాడు వినోద్ అసలు కారణం అది కాదు సౌగంది తను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి ఈ వాతావరణంలో ఇమడలేక తను వేరే వచ్చేయమంటే మా అమ్మగతి ఏమిటి ఆ చిన్నారి రామకృష్ణ జలంధర సంగతి ఏమిటి అందుకే ఆ జన్మాంతం నేను బ్రహ్మచారిగా ఉండదలుచుకున్నాను అని అంటాడు నాకు వినోద్ని చూస్తే జాలేస్తుంది అంది ఏమిటో ఒక్కొక్క జీవితానికి ఒక్కొక్క లోటు కదా నేను చూస్తున్నాను ఈ లోకంలో సంపూర్ణమైన ఆనందంతో ఎవరూ బ్రతకటం లేదు అంది లక్ష్మి నిట్టూర్పుతో అవును అంది సౌగంధి తన విషయం వత్సల విషయం ఏమిటి అన్నీ ఉన్నాయి కానీ ఇద్దరి మధ్య చిన్న అభిప్రాయ భేదం అదే ఒక పెద్ద అగాధం అయిపోయింది తను ఎన్నోసార్లు ఇదంతా వదిలేసి వత్సల గాను అతన్ని పెళ్లి చేసుకుని ఆ పల్లెటూరులో ఉండిపోవాలని ఎంతగానో అనిపిస్తుంది ఆ నిర్ణయం తీసుకోగలదు కానీ తర్వాత జరగబోయేదేమిటో తనకి బాగా తెలుసు అక్కడ ఉండలేక కాలక్షేపం చేయలేక ఇక అతన్ని ద్వేషించటం మొదలు పెడుతుంది చివరికి జరిగేది అదే సౌగంధి అప్రయత్నంగా గుండెల మీద చేయి వేసుకుంది తనకి ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక మనిషి అతను వత్సల్ అతన్ని ద్వేషించటమా అతన్ని ద్వేషించటం ప్రారంభిస్తే ఇక తనకి ఎవరున్నారు ఇది చెప్పినా వత్సల్కి అర్థం కాదు అలా ఎప్పటికీ జరగదు అది నీ భయం ఒక అపోహ అంటూ తను తీసి పారేస్తాడు తను అతనికి వివరించి చెప్పలేదు ఆ రోజు అతను పెళ్లి చేసుకుంటాను అని అల్టిమేటం ఇచ్చేసినట్టు చెప్పిన మర్నాడు ఉదయం లక్ష్మిని తీసుకుని హైదరాబాద్ వచ్చేసింది వత్సల్ సమయానికి ఇంట్లో లేడు రామకృష్ణ మఠం పని మీద వేరే ఊరు వెళ్ళాడు సాయంత్రానికి కానీ రాడని తెలుసు రాగానే అతనికి టెలిగ్రామ్ ఇచ్చింది వత్సల్ నేను అసలు పెళ్లి చేసుకోను నాకు ఇష్టం లేదు నన్ను బలవంతం చేయవద్దు నువ్వు నేను కోరే వరకు ఇక్కడికి రావద్దు దానికి అతను సమాధానం ఇవ్వలేదు కానీ లేదు మౌనంగా ఉండిపోయాడు అతని మౌనం సావుగంధికి బాగా చిపరిచితమే అతని మౌనం సావుగంధికి బాగా చిరపరిచితమే చాలా కోపం వస్తే అతను అస్సలు మాట్లాడడు బహుశా ఇప్పుడు అంతే ఉంటుంది చదువేమో బాగా సాగుతుంది షాపు కూడా అమ్మకాలలో బాగా అందుకుంది డబ్బుకి ఇబ్బంది లేదు సౌగంధి లక్ష్మితో పాటే క్షీరసాగరం గారింట్లో ఉంటుంది ప్రస్తుతం జీవితం హాయిగా ఉంది సమస్యలు లేవు సౌగంధి కోరుకునేది ఇదే జీవితం అశాంతులకి ఆలావలంగా ఉండకూడదు ప్రేమ స ప్రేమ సదనంలా ఉండకపోయినా ఏం పర్వాలేదు శాంతి నిలయంగా మాత్రం తప్పక ఉండాలి లక్ష్మి తోడు జీవితంలో ఒక వరంలా అనిపించసాగింది లక్ష్మీ పిల్లలు తనకి ఎంతో చనువు మర్నాడు ఉదయం పది గంటలకల్లా వినోద్ కారు తీసుకుని వచ్చాడు లక్ష్మి సౌగంధి రాననంటూ ఉన్నా బలవంతం చేసి బయలుదేరదీసింది ఒక్కదానివి ఇంట్లో ఏం చేస్తావు ఎక్కువసేపు ఉండను నేను కూడా త్వరగానే వచ్చేద్దాంలే రా అంది సౌగంధి ఇష్టం లేకపోయినా లక్ష్మీ మాట కాదనలేక బయలుదేరింది కొత్తవాళ్ల ఇంటికి వెళ్ళటం అనేది బొత్తిగా అలవాటు లేదు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది వినోద్ కారులో దోవ పొడుగున లక్ష్మీభర్త కబుర్లే మాట్లాడాడు పావు గంటల ఇంటికి చేరుకున్నారు ఆ ఇంటిని ఆ వాతావరణాన్ని చూడగానే సౌగంధి ఒక్క క్షణం ముక్తురాలైపోయినట్టుగా తన చిరాకు మర్చిపోయినట్టుగా అయిపోయింది కారు ఆగగానే మైత్రేయ గారు కారు దగ్గరకైతే వచ్చి తలుపు తీసి దిగి వస్తున్న లక్ష్మిని కౌగిలించుకుంది ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి అంది అంటూ ఉండగానే ఆమె కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి నిన్ను మీ ఆయన నన్ను నా కొడుకు మోసగించి వెళ్ళిపోయారు మనం వాళ్ళకి ఏం ద్రోహం చేశామని అంది ప్లీజ్ మమ్మీ అన్నాడు వినోద్ ఏదో లేరా నా చాదస్తం లక్ష్మిని చూడగానే మన ఆనందపు రోజులు గుర్తుకు వచ్చాయి నవ్వుతూ తొళ్ళుతూ రెండు కుటుంబాలు ఎలా ఉండేవాళ్ళం మమ్మీ ప్లీజ్ అంది లక్ష్మి కూడా అనునయంగా సౌగంధిని చూపిస్తూ ఇదిగో నా ఫ్రెండ్ సౌగంధి అంటూ పరిచయం చేసింది సౌగంధి నమస్కారం చేసింది ఏమిటి సౌగంధియా ఎంత మంచి పేరమ్మా అంది ఆవిడ నేను వినగానే అదే మాట అన్నానమ్మా వెరీ రేర్ నేమ్ ఆవిడ మరో చేయి చాచి సౌగంధి భుజాల చుట్టూ చేయి వేసింది రామ్మా రా మా ఇంట్లో డబ్బుకు కొదవలేదు బాగానే ఉంది కానీ పిసరంత కూడా సంతోషం లేదు నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను అసలు మేము పేదవాళ్ళమా డబ్బుల డబ్బున్న వాళ్ళమా అని ఎవరైతేనే చివరికి అందరూ ఆ పరమేశ్వరుని చేతిలో తోలుబొమ్మలే కదా మన చేతుల్లో ఏముంది ఆయన ఆడించినట్టు కదులుతూ ఉంటాము అందరూ లోపలికి వచ్చారు ఆ ఇల్లు చూడగానే సౌగంధి తన చిరాకు అంతా మాయమైపోయినట్టు ముగ్ధురాలైంది ఇల్లు ఎంత బాగుంది కిటికీలకు పింక్ కలర్ లతలున్న కర్టెన్లు చక్కటి సోఫాలు నేల మీద తివాసి తలతలా మెరుస్తూ ఇత్తడి కుండీలో పచ్చటి చెట్లు అక్కడక్కడ గోడలకి మహమ్మద్యుల కాలం నాటి తైలవర్ణ చిత్రాలు ఇల్లు ఎంతో శుభ్రంగా ఉండటంతో ఆ చేసిన అలంకరణ నాలుగు రెట్లు ఎక్కువైనట్టుంది అందరూ కూర్చున్నారు ఇంతలో ఒక బాబు పరిగెత్తుకొని వచ్చాడు మా అమ్మ అంటూ మైత్రేయ గారి ఒడిలోకి ఎక్కాడు రాము ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా నాన్న ఆవిడ ఆ పిల్లాడిని కౌగిలించుకున్న తీరు చూస్తే ఆ చిన్నారి క్షేమంలోనే ఆవిడ బ్రతుకంతా ఉన్నట్టుగా ఉంది జలంధరా మైత్రేయి పిలిచింది వస్తున్నా అంటీ లోపల నుంచి అత్యంత నాజూకుగా ఉన్న స్వరం వినిపించింది పది నిమిషాల తర్వాత పరదా తొలగించుకుని ఒక యువతి వచ్చింది ఆమె అందానికి ఎవ్వరూ రెప్ప వేయలేనట్లు అవుతారు కాస్త పొడగరిగా నాజూకుగా ఉంది ఖరీదైన మెత్తటి నీలం రంగు లతలున్న కాశ్మీర్ సిల్క్ చీర కట్టుకుంది ముత్యాల నగలు పెట్టింది ఆమెకి ముత్యాలంటే ఇష్టం కాబోలు మెడకి చెవులకి చేతులకి చివరికి వేలి ఉంగరానికి కూడా ముత్యాలు పొదిగే ఉన్నాయి లక్ష్మి సౌగంధిని పరిచయం చేసింది జలంధర సౌగంధిని అర నిమిషం పరిశీలనగా చూసింది ఆ చూపు ఎందుకో సౌగంధి మనసుకి గాలం వేసినట్టుగా అయింది వాళ్లకు షర్బతిచ్చి వెళ్ళి అత్తగారి పక్కన కూర్చుంది రాము వెంటనే మా అమ్మ ఒడిలో నుంచి తల్లి ఒడిలోకి తూకాడు జలంధర కూడా రాముని దగ్గరకు తీసుకున్న వైనం మైత్రేయిలాగానే ఉంది ఆ పసివాడు లేకపోతే వాళ్ల జీవితమే లేదు అన్న భావన ఇంతలో ఫోన్ మోగింది వినోద్ వెళ్ళాడు అతను మంచి ఉచ్చారణతో బాగా అలవాటున్నట్టుగా ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడేస్తున్నాడు అతని గొంతులో ఒక రకమైన ఆకర్షణ ఉంది మైత్రేయ గారు సౌగంధి తల్లిదండ్రుల గురించి అడిగింది లేరని చెప్పింది మొన్న అత్తయ్య పోయిందని చెప్పింది షాపు గురించి వివరాలు చెప్పింది లక్ష్మి మైత్రేయ గారు మాట్లాడుకుంటూ ఉంటే సౌగంధి ఇంటిని గమనిస్తుంది కళ్ళ టీవీ పుస్తకాల బీరువా ఫోను అన్ని సదుపాయాలతో ఆ ఇల్లు అదొక ప్రత్యేక లోకంలా కనిపిస్తుంది మధ్య మధ్యలో సౌగంధి జలంధరిని గమనిస్తుంది జలంధర ఎటువైపు చూడటం లేదు తల నిమురుతూ వాడిని చూస్తుంది జలంధరికి అత్తగారి మాటల పట్ల ఆసక్తి ఏమాత్రం ఉన్నట్టు కనిపించటం లేదు లేకపోతే గంటసేపు అలా నోరు మెదపకుండా కూర్చోగలుగుతారా ఆ రోజు లక్ష్మి సౌగంధి గారి బలవంతం వల్ల అక్కడే భోజనం చేయవలసి వచ్చింది రాముకి వినోద్ దగ్గర బాగానే చనువు మాటిమాటికి బాబాయ్ అంటూ అతని మీదకు పడతాడు భోజనం దగ్గర రాము వినోద్ ఒడిలో కూర్చొని అతను అన్నం తినిపిస్తూ ఉంటే తిన్నాడు మా ఇంట్లో అందరికీ వీడంటే ప్రాణం అన్నాడు వినోద్ అంటూనే రాముని తల్లి ఒడిలోకి దింపాడు సౌగంధికి లక్ష్మికి అర్థమైంది వినోద్కి రాము అంటే ఇష్టమే కానీ అతనే జీవితం అన్నట్టు వారి చూపుల్లా లేవు అది చాలా సహజం కూడా వినోద్ తనే మళ్ళా ఇంటికి వచ్చి దించాడు దోవలో డ్రైవ్ చేస్తూ అన్నాడు లక్ష్మి ఒక్కోసారి అమ్మ అన్న మాటలే నిజం అనిపిస్తుంది మనమంతా ఆ దేవుడి చేతుల్లో ఆడే బొమ్మలమేనేమో అన్నయ్య పోవటం కాదు కానీ నా జీవితం రెట్టింపు భారం అయిపోయింది చూశావుగా అమ్మ జలంధర రాము ప్రాణం ఎలా తీసేస్తారో వాళ్ళ అతిగార వాడు పెద్ద అయితే ఎలా తయారవుతాడో అని నాకు భయంగా ఉంది అవును వినోద్ అంది లక్ష్మి వినోద్ వాళ్ళని దించి కాసేపు కూర్చొని వెళ్ళిపోయాడు వెళ్ళటానికి అయిష్టంగా లేస్తూ లక్ష్మి ఒక్కొక్కసారి ఇల్లు నాకు చాలా విసుగొస్తుంది ఇంటికి వెళితే ఏముంది ఎంతసేపు అమ్మ జలంధర అన్నయ్య లోకం తప్ప ఈ లోకంలో ఉండరు ఇల్లంతా ఏమిటో నిశ్శబ్దం ఇక్కడ నీ పిల్లలు చూడు ఎంత సహజంగా ఉన్నారో వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను వారి బొమ్మలు వారి ఆటలు నవ్వులు తప్ప వారిద్దరూ ఇటు రాని రావటం లేదు నువ్వు పెళ్లి చేసుకో వినోద్ అంది లక్ష్మి పెళ్ళా నేనా వెళ్ళటానికి లేవబోతున్న అతను ఆగిపోయాడు పెళ్లి చేసుకుని తీసుకువచ్చిన అమ్మాయిని నేనేం సుఖపడతాను లక్ష్మి ఈ శ్మశానంలోకి మరో అమ్మాయిని తీసుకురావటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు ఈ జన్మలో నాకు పెళ్లి యోగం లేదు అది ఇక్కడ రాసి ఉంది అంటూ నుదుటి మీద వ్రేళ్లతో రాసి చూపించాడు వస్తాను అతను వెళ్ళబోతూ సౌగంధి దగ్గర ఆగి మీరు నన్ను క్షమించాలి సుమా ఈరోజు సెలవంతా మిమ్మల్ని బాగా బోరు కొట్టించాను నన్ను తిట్టుకుంటున్నారా అన్నాడు అబబీ లేదు లేదు అంది సౌగంధి అతనిని కారు వరకు పంపి లక్ష్మి తిరిగి వస్తూ పాపు వినోద్ అంది వినోద్ని చూస్తూ ఉంటే నాకు జాలి వేస్తుంది అతని జీవితం నిజంగా సమస్యే అంది అవును అంటూ అంగీకరించింది సౌగంధి వినోద్ పెళ్లి ఒక సమస్య ఆ అమ్మాయి వచ్చి వీరితో కలవలేదు ఇతను వీళ్ళని వదిలి వేరే వెళ్ళడు ఏమిటో ఆ గారు చెప్పింది నిజమేనేమో అందరం ఆ పరమేశ్వరుని చేతిలో తోలుబొమ్మలమేనేమో అనుకుంది సౌగంధి కళ్ళ ముందు మాటిమాటికి అందంగా ఉన్న ఆ ఇల్లే గుర్తుకు వస్తుంది కానీ అంతలోనే అపశృతిలా ఆ ఇంట్లో రామకృష్ణ మరణ వృత్తాంతం కూడా గుర్తుకు వస్తుంది ఆ రాత్రి సౌగంధికి విచిత్రమైన కల వచ్చింది తను ఆ ఇంట్లో తిరుగుతూ ఉంది రామకృష్ణ వెంటబడుతున్నాడు ఉలిక్కిపడి లేచింది ఒంటి నిండా చెమటలు తెగ కారుతున్నాయి లేచి మంచినీళ్లు తాగొచ్చి పడుకుంది రోజులు గడిచిన కొద్దీ రాను రాను అనుకోకుండా సౌగంధి వినోదుల మధ్య పరిచయం పెరిగిపోసాగింది మొదట్లో అతను లక్ష్మికి భర్త మరణం తర్వాత ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన డబ్బు కోసం తిరగటంలో మాటిమాటికి రావాల్సిన అవసరం వచ్చేది లక్ష్మి ఇంట్లో లేకపోతే సౌగంధికి ఆ కాగితాలు ఇచ్చి విషయం చెప్పి వెళ్ళేవాడు తర్వాత పిల్లల్ని స్కూల్లో చేర్చటము ఇతరత్ర విషయాలలో కూడా సహాయం చేసేవాడు అతనిది బాగా ఎదుటివారి కోసం శ్రమపడే మనస్తత్వంగా అర్థమైంది ఒక్కోసారి కాగితాలు లక్ష్మికి వెళ్ళటం వీలు కాకపోతే సౌగంధి తనే అతని ఆఫీస్కి వెళ్ళి ఇచ్చేది ప్లాస్టిక్ సామాను తయారు చేసే ఇండస్ట్రీ ఉంది అతనికి రామకృష్ణ డబ్బంతా అందులోనే పెట్టుబడి పెట్టడానికి తల్లికి కినుకంట జలంధర తనని అర్థం చేసుకుంది కాబట్టి ఆమెతో ఏ రకమైన పేచీ లేదని అన్నాడు నేను ఎలాగూ పెళ్లి చేసుకోను ఎలాగూ ఇదంతా రాముదే అనేవాడు క్షీరసాగరం గారు ఈ మాట విని బాగా మందళ్లించారు వినోద్ త్యాగానికి కూడా ఒక హద్దు అంటూ ఉంటుంది తనకి మించిన ధర్మం లేదని పెద్దలు ఎప్పుడో చెప్పారు నువ్వు మీ వాళ్ళకి సహాయం చెయ్యి దానికోసం నీ జీవితం పనంగా పెట్టుకోవటం మంచిది కాదు ఎంతైనా ఎవరి సంసారం వారికి ఉండాలి అన్నారు మమ్మీకి నేను పెళ్ళైతే మారిపోతానని భయం కనీసం ఆమె ఉన్నవరకైనా నేను చేసుకోలేను అంకుల్ అన్నాడు అది కూడా సరైన నిర్ణయం కాదు అన్నారు ఆయన అప్పుడప్పుడు వస్తూ ఉండటంతో వినోద్కి చనువు బాగా పెరిగింది అంకుల్ ఇలా చేస్తే ఈ షాప్ ఎప్పటికీ అభివృద్ధి చెందుతుంది మరేం చేయమంటావు మాకు తెలిసినట్లుగా మేం చేస్తున్నాం అన్నాడు నేను కొన్ని సలహాలు చెప్తాను సౌగంధి గారికి అభ్యంతరం లేకపోతే పాటించి చూడమనండి అన్నాడు సౌగంధి నాకే అభ్యంతరమూ లేదు అంది ఒక వారం రోజుల్లో వినోద్ వారికి ఒక పెద్ద ఆర్డర్ వచ్చేలా చేశాడు రెడీమేడ్ దుస్తులు కుట్టి స్టేట్స్కి ఎగుమతి చేయటం టైలర్స్ని అతనే పిలిపించాడు కావలసిన బట్ట అతనే తెచ్చాడు ఒక్క నెల రోజుల్లో షాపు రూపమే మారిపోయింది నెల రోజుల క్రిందట గుడ్డి దీపం వెలుగులో ఏదో సందులో ఒక చిన్న బట్టల దుకాణంలా ఉండే ఆ షాపు ఆ సామాను అంతా తీసేయబడిపోగా అత్యంత ఆధ అధునాతనమైన ఆకర్షణీయమైన ఫర్నిచర్తో షాపులోకి వచ్చేవారు కూర్చోవటానికి రంగురంగుల స్టూల్స్తో గ్లాస్ డోర్స్తో చూడముచ్చటగా ఉంది షాపుకి ఒక గ్లామర్ వచ్చింది కిరాకీల్లో కూడా ఇదివరకు మధ్యాహ్న వేళ బట్టలు పట్టుకుని వచ్చే ఆడవాళ్ళు తగ్గిపోయి ఇప్పుడు కారులో వచ్చి ఆర్డర్ ఇచ్చి వెళ్ళే వాళ్ళు ఎక్కువైపోయారు కుట్టుకూలీలు రెట్టింపయ్యాయి సౌగంధి భయపడింది కానీ అది అనవసరమైన భయం అని వినోద్ చెబుతూనే ఉన్నాడు మనం కస్టమర్స్ని నిరాశపరచకుండా ఉన్నంతసేపు వ్యాపారానికి ఢోకా ఉండదు తర్వాత రాబడి పెరగాలంటే ఉన్నవారికి అవసరమైన వ్యాపారమే చేయాలి డబ్బు ఎవరి దగ్గర ఉంటుందో వారికి ఉపయోగపడేటట్టు చూడాలి అనేవాడు అతని మాట నిజమే ఖరీది ఎక్కువ అని గునిసేవారికంటే నాలాంటి డ్రెస్ ఇంకెవరికే ఉండకూడదు అనే మనస్తత్వమే కనిపించసాగింది వాళ్ళు అందంగా కనిపించాలి అదే ప్రాధాన్యత డబ్బు గురించిన ప్రాధాన్యత ఆ తర్వాతే ఆ విధంగా చూస్తూ ఉండగానే షాపు పేరే కాకుండా గ్లామర్ కూడా పెరిగింది ఒక్కోసారి రెడీమేడ్ డ్రెస్సెస్ తయారు చేసేందుకు బట్టలు కొనటానికి వినోద్ సౌగంధిని వెంట తీసుకుని వెళ్ళేవాడు ఇదివరకు షాప్లో ఒక ప్రక్క టైలరింగ్ సెక్షన్ లేదు దానికోసం వేరే ఇల్లు అద్దెకు తీసుకున్నారు సౌగంధికి హఠాత్తుగా జీవితం ఆనందంగా ఉత్సాహంగా అక్షరాల తను కోరుకున్న విధంగా ఉన్నట్టు అనిపించసాగింది అనుక్షణం షాప్కి ఏం చేయాలో అనే ఆలోచనే వినోద్ ఫోన్ చేసినా అంతే అసలు ఆ మిషన్తో అసలు ఆ మిషతోనే ఫోన్ చేస్తాడు ఆ తర్వాత గంటల సేపు కబుర్లు దాంట్లో వ్యాపారాల గురించి అందాల గురించి ఆడవాళ్ల గురించి ఇలా ఎన్నెన్నో సౌగంధి పరీక్ష వ్రాసింది ఫలితాలు వచ్చాయి ఆ రోజు షాపు అప్పుడే తెరిచారు వినోద్ కారాగింది ఇంత పొత్తుటే వచ్చాడేమిటి అని ఆశ్చర్యపోయింది అతని చేతిలో పేపర్ ఉంది కంగ్రాచ్యులేషన్స్ వస్తూనే అతను సౌగంధిని నడుం పట్టి పైకెత్తి గిరగిరా తిప్పేశాడు వినోద్ వినోద్ అతని భుజాల మీద చేతులు ఆనించి ఆనందంగా అరిచేసింది అతను దింపాడు ఐఎమ్ సారీ నేను చాలా అతిగా ప్రవర్తించాను కదూ ఏమిటో పేపర్ చూడగానే చాలా ఆనందం కలిగింది మీరు ఇన్ని పనులు చేస్తూ షాప్ సంగతి చూస్తూనే పరీక్ష వ్రాశారు మంచి ఫలితం తెచ్చుకున్నారు అది కేవలం మీ పట్టుదలే పట్టుదలతో దేన్నైనా సాధించేవాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ దెమ్ అంటే ఐ లవ్ యూ అన్నమాట అతను హఠాత్తుగా ఆగిపోయాడు ఓ నేను హద్దుల దాటి మాట్లాడేస్తున్నాను కదా ఐఎమ్ సారీ సౌగంధి చేతి మీద తట్టి అతను గిరిక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు సౌగంధి ముగ్ధురాలైనట్టు చూస్తూ ఉండిపోయింది మనసు సంతోషంతో పావురాయి ఈకల అతి తేలికగా సున్నితంగా ఎక్కడికో తేలిపోతుంది వినోద్ మాటలు జక్కిళ్లు కందిపోయేలా చేశాయి ఆ రోజంతా చాలా ఆనందంగా అనిపించింది ఒకటి పరీక్ష పాస్ అయినందుకు రెండు వినోద్ నోటు వెంట అనుకోకుండా అలాంటి మాట విన్నందుకు కానీ కానీ తనకి ఆ అర్హత ఉందా తను ఎక్కడున్నా వచ్చలు సొత్తు కదా అవును అది నిజమే అసలు వత్సలు ఎలా ఉన్నాడు తను చూసి చాలా రోజులైంది అతను తన మీద బాగా కోపం తెచ్చుకొని భీష్మించుకున్నాడు అందుకే ఉలుకు పలుకు లేనట్టు ఉత్తరమే లేదు సౌగంధికి అతన్ని అలక చూసి కోపం రాలేదు మంచిది కొద్ది నెలలు అలాగే ఉంటే మంచిది తన షాప్ ఇంకా డెవలప్ అయితే అతను ఇది వదిలి రమ్మనమని అలగ అనగలడా సౌగంధి వత్సల్కి తను పాస్ అయినట్టు టెలిగ్రామ్ ఇచ్చింది పోస్టాఫీస్కు వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు టెలిగ్రామ్ వచ్చింది పరీక్ష ఫలితాలు చూశాను కంగ్రాచులేషన్స్ వత్సల్ అని ఉంది సౌగంధి ఆ టెలిగ్రామ్ అప్రయత్నంగా పెదవులకి ఆనించుకుంది వత్సల్ వ్యక్తిత్వం మీదే ఎంత కోపం ఉన్నా మంచి జరిగితే అభినందించటం మానడు బాధ వస్తే ఆ మనిషిని స్వాంతనపరచకుండానే ఉండడు టెలిగ్రామ్ అటునుంచి వచ్చింది ఇటు నుంచేమో వెళ్ళింది మళ్ళీ నిశ్శబ్దం మౌనం వత్సల్ దగ్గర నుంచి ఉత్తరం వస్తుందని చూసింది సౌగంధి రాలేదు అతను తనని బ్రతిమలాడే ప్రయత్నంలో లేడని సౌగంధికి క్రమంగా అర్థం కాసాగింది ఇది అంత సంతోషించదగ్గ విషయంగా అనిపించలేదు ఆ రోజు సాయంత్రం సౌగంధి బజార్ నుంచి వస్తుంది బాగా వర్షం పడుతుంది పక్కనే కారు వచ్చి ఆగింది తిరిగి చూస్తే వినోద్ నేను హారన్ కొడుతున్నాను మీరు వినటమే లేదు అన్నాడు తలుపు తెరుస్తూ నేను వినలేదు వినిపించలేదు అంది వచ్చి కూర్చుంటూ అతను డ్రైవ్ చేస్తూ అడిగాడు మీరు ఈరోజు ఎందుకు చిరాగ్గా ఉన్నారు అని లేదే అదేం లేదు అంది బుక్కాయించకండి నాకు కాస్త ఫేస్ రీడింగ్ తెలుసు నిజంగానా అంది అతని వైపు తల తిప్పి చూస్తూ అతను తల ఊపాడు మీకేమనిపిస్తుంది నా ముఖం చూస్తుంటే అంది ఎవరు మీకు అయిష్టమైన చేశారు మీరు చిరాకుగా కనుబొమ్మలు చెట్లిస్తున్నారు సౌగంధి పక్కున నవ్వేసింది నేను చెప్పింది నిజమేనా ఫేస్ రీడింగ్లో నాకు ఎన్ని మార్కులు వచ్చాయి పర్వాలేదు నూటికి అరవై పర్సెంట్ థ్యాంక్ యూ వాన బాగా జల్లుగా పడుతుంది హఠాత్తుగా ఇద్దరి మధ్య మాటలాగిపోయాయి ఒకరికొకరు సన్నిహితంగా విన్ సన్నిహితంగా ఉన్న విషయం గుర్తుకొచ్చింది వినోద్ మెల్లగా చేయి చాచి సౌగంధి చేయి తన చేతిలోకి తీసుకున్నాడు బుగ్గకు ఆనించుకున్నాడు మొన్న మీకు నా మీద కోపం వచ్చిందేమోనని భయపడ్డాను అన్నాడు సౌగంధికి ఏం చెప్పాలో తోచలేదు ఆ సంఘటన అప్రయత్నంగా జరిగి ఉండవచ్చు కానీ అలాంటిది జరగటం అనేది తనకు ఏమాత్రం ఇష్టం లేదు అది అతనికి చెప్పటం ఎలా చాలా మొహమాటంగా అనిపిస్తుంది సౌ అతను పిలిచాడు సౌగంధి అంతెత్తున ఎగిరిపడినట్టే ఉలికిపాటు చెందింది అతను నవ్వాడు నాకెలా తెలుసానా లక్ష్మి పిలుస్తుండగా విన్నాను లక్ష్మి మీ గురించి చెప్పింది అంటే అంది అదే వత్సల్ గురించి అతను చాలా మంచివాడని మీరంటే అతనికి చాలా ఇష్టమని సౌగంధి మామూలుగా అయింది అదే కనుక వినోద్ వత్సలు గురించి వ్యతిరేకంగా ఏదైనా అని ఉంటే వెంటనే కారు ఆపమని దిగి వెళ్ళిపోయి ఉండేది థ్యాంక్ గాడ్ అతను వత్సల గురించి చాలా గౌరవంగా మాట్లాడుతున్నాడు వినోద్ అంటే గౌరవం రెట్టింపయింది నన్ను మీరు క్షమించాలి నా మనసులో ఒక దుష్టబుద్ధి ప్రవేశించింది అదేమిటో తెలుసా అన్నాడు ఏమిటి అంది సౌగంధి నాకు తెలియకుండానే మీ గురించి ఆలోచించటం మొన్న ఆఫీస్కి బయలుదేరాను కారులో మీరు ఈ సరికి ఏం చేస్తుంటారా షాప్లో అని అనుకున్నాను ఆ తర్వాత ఆలోచన పరంపర మీరు మీరు మా ఇంటికి రావటం నేను షాప్కి సహాయం చేయటం ఎంతగా అయిందంటే నాకు తెలియకుండానే మీ సందు చివరి వరకు వచ్చేశాను ఎదురుగా సౌగంధి అనే షాపు పేరు చూడగానే ఉలిక్కి పడ్డాను మీరెక్కడ నన్ను చూస్తారో అని భయం వేసింది గభాల్న రివర్స్ చేస్తూ ఆ తొందరలో ఒక ముసలావిడికి కారు గుద్ది ఆవిడని హాస్పిటల్కి వెళ్ళమని రెండు వందల చేతిలో పెట్టి ఆ వీధిలో నుంచి దూసుకు వచ్చేశాను వినోద్ ఎంత బాగా చెప్తున్నాడంటే అచ్చు ఆ దృశ్యం మనం చూసినట్టే ఉంటుంది సౌగంధి నవ్వింది అంతేనా నా గురించిన ఆలోచన రెండు వందల ఖరీదన్నమాట అతను నవ్వాడు తల తిప్పుతూ కాదు సౌ నీ గురించిన ఆలోచన అక్షర లక్షలు కాదు దానికి విలువే లేదు అంటే అంది కారు అప్పటికే ఇంటి దగ్గరికి వచ్చింది వినోద్ ఆఫ్ చేస్తూ నీ గురించి ఆలోచిస్తే నా మనసంతా ఆనంద సాగరం అవుతుంది బాధలు సమస్యలన్నీ ఎటు తెలియదు చాలా హాయిగా ఉంటుంది ఈ ఆత్మానందం ఉందే దీనికి వెలగట్టగలిగిన షరాబు ఎంతవరకు ఈ ప్రపంచంలోనే పుట్టలేదు సరే వస్తాను బాయ్ అన్నాడు సౌగంధికి ఏం చెప్పాలో తోచలేదు కారులో నుంచి దిగుతూ ఉంటే అతను హఠాత్తుగా చేయి పట్టి తన దగ్గరికి లాక్కున్నాడు సౌ నా మీద కోపం లేదు కదూ అన్నాడు తల త్రిప్పింది మనసు ఏమిటో కంగారుగా ఉంది అలా కాదు నీ పెదవులతో చెప్పు నాకు అంటూ అతన్ని సౌగంధిని దగ్గరకు లాక్కున్నాడు గంట తర్వాత సౌగంధి మంచం మీద వెనక్కి కూర్చొని కూర్చొనుంది వినోద స్పర్శ ఇంకా ఆమె పెదవులని వదిలి వెళ్ళటం లేదు అతని ఆవేశం ఆ సుడిగాలిలా చుట్టేయటం ఎందుకో ఆనందంగా కంటే రవంత భయంగానే అనిపించింది ఏమిటో ఈ ద్వైది భావం ఆనందం భయం ఇష్టం అయిష్టం మధురం గలలం అన్ని భావాల సమ్మేళనం ఇది ఇంతవరకు ఎప్పుడూ అనుభవమే కాలేదు మరి ఆ తర్వాత ఏం జరిగింది వచ్చే భాగంలో తెలుసుకుందాం ధన్యవాదాలు